సుసంపన్నం భిన్నత్వంతో కూడిన సంస్కృతి, ప్రత్యేకమైన జీవన విధానం, కలుపుకోయే విలువలు, నమ్మకాలు, అదే భారతదేశం. అంత స్రవంతిక సాగు భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశపు విలువలు గుండెలు, ఆత్మలు, మనసులో పదుకుపోయి ఉన్నాయి. ప్రపంచానికి మార్గదర్శనం చేసిన హిందూ, బౌద్ధ, సిక్ మతాలకు అత్యంత ప్రాచీన నాగరికతకు ఈ దేశం పుట్టినిల్లు. వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృతి, శతాబ్దాల తరబడి భారతీయ సంస్కృతి చిక్కు చెదరకుండా కొనసాగడానికి కారణం భారతీయులకున్న ధైర్య సాహసాలే. దీనికి కారణం భారతదేశం అంటే రంగులు, సంబరాలు, వాదనలు, ఆచారాలు, మనస్తత్వం. శరం పరంపరాల విదేశీ దాడులకు ఎదుర్కొని కూడా చిక్కు చెదరని సంస్కృతి భారతదేశానికే సాధ్యం. శతాబ్దాల పాటు జరిగిన దాడులే భారతీయ స్ఫూర్తిని అణచలేకపోయాయి, భారతీయుల పట్టుదలని సడలించలేకపోయాయి. భారతీయుల తిరుగుబాటు, స్వయం పరిరక్షణ అనే ప్రపంచ చరిత్రలో మహాంతర ఘట్టాలు. దాడి చేసిన వ్యక్తికి ప్రతిగా ఒక హీరో పుట్టుకొచ్చి కడ వరకు పోరాడాడు. ప్రతి లూటు దరడికి ఒక పరిరక్షకుడు పుట్టుకొచ్చి అతన్ని తరిమి కొట్టాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై భారతీయుల పోరాటం మరోలైన ఒక అధ్యాయం. బంటు నుంచి రాజు దాకా, సన్యాసి నుంచి సామాన్యుడి దాకా దేశ యావత్తు పోరాటం చేసింది. గిరిజనులు, దళితులు, మహిళలు, రాజులు, సామాన్యులు అందరూ విప్లవంలో సైనికులే. వీర పాండే కట్టబ్రహ్మణ వీరత్వం, కిట్టూరు రాణి చిన్నమ్మ సాహసం, నానా సాహెబ్ ఆత్మాభిమానం, తిలక్ పట్టుదల, మహాత్ముడి నిరంతర శ్రమణ, భగత్ సింగ్ ఆవేశం, బోస్ త్యాగం భారత స్వతంత్ర పోరాట వీరగాథ రంజింపజేస్తాయి. మాతృభూమికి జై, స్వతంత్ర పూర్తికి జై.